స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను బుధవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి జీవితంలో రాదనుకున్న డబ్బు చేతికొస్తుంది మనోబలం ముందుకు నడిపిస్తుంది కార్యసిద్ధి ఉంది చిన్న చిన్న అవాంతరాలు బుద్ధిబలంతో జయించండి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది రిపీట్ భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరమైన ఆలోచనలు ప్రయత్నాలు ఎక్కువ అవుతాయి ఆర్థిక ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు రావాల్సిన డబ్బును రాబట్టుకోవటం కోసం మీద దృష్టి పెడతారు అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ధనయోగం ఉంది ఒక పనిలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలుంటాయి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సంతానం నుంచి శుభవార్తలు వింటారు విద్యార్థులు చదువులో సులభంగా పురోగతి సాధిస్తారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు అధికమిస్తారు ఉత్తి ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంటుంది కుటుంబంలో మార్పులు కోరుకుంటారు ఒక మంచి అవకాశం అందుతుంది స్వయం ఉపాధి వారికి చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు రోజు చేపట్టే పనుల్లో పురోగతి లభిస్తుంది సోదరులు సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది పలుకుబడి పెరుగుతుంది ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తి లాభం కలుగుతుంది బంధువులు స్నేహితులను కలుస్తారు వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో ఇబ్బందులు తొలుగుతాయి ఇక ధనయోగ సూచనలు ఉన్నాయి అభిష్ట సిద్ధి ఉంది సకాలంలో పనులు ప్రారంభించాలి ఉద్యోగంలో తగిన ప్రతిఫలం దక్కుతుంది పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఆదాయ వృద్ధి చెందుతుంది నలుగురికి మీ వల్ల మంచి జరుగుతుంది ఉద్యోగంలో ఇతరులతో బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది అందరినీ కలుపుకుపోవటం జరుగుతుంది కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయాన్ని చదవండి ఆనందం సిద్ధిస్తుంది మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినభవంతులు